హే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ జవాన్ మూవీ చూస్తాం అన్నమాట. పైన కవరేజ్లో ఇవాళ ఎక్కడంటే మన దేవి థియేటర్ లో మూవీ మాత్రం సాలిడ్ ఉంది. ఎట్లా అంటే దాని రివ్యూస్ చెప్తున్నాయన్నమాట. మనకి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏంటంటే బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వచ్చింది 129.6 crore. ఇండియన్ హిస్టరీలోనే డే వన్ లో బ్లాక్ బస్టర్ చరిత్ర సృష్టించిన మూవీ. సో అది చూసిన తర్వాత అనుకున్నాను వాడు చూడాలి కంపల్సరీ మూవీ ఎలా ఉందనేది. చూడండి క్రౌడ్ మాత్రం ఎట్లా అంటే యాక్షన్ ప్యాక్డ్ మూవీ, క్రౌడ్ మాత్రం జామ్ ప్యాక్ ఉంది. ఎట్లా అంటే మళ్ళీ షారుఖ్ ఖాన్ అందరినీ థియేటర్స్ లోకి పిలిచినట్టు అనిపిస్తుంది అనమాట. మూవీ మాత్రం సాలిడ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ గా ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే వర్షన్ ఉన్నాయి కదా మనకి బాలీవుడ్ నుంచి, అలా కాకుండా కొంచెం సౌత్ వర్షన్ లో పడిన డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అనిరుద్ధ్ పెట్టినాడు కదా మ్యూజిక్, సో సాంగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఓవరాల్ ఏంటంటే మూవీ మాత్రం ఆ మ్యూజిక్ ఎట్లా అంటే ప్రాణం పోసింది మూవీకి. చాలా అంటే చాలా నీట్ గా మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇట్లా ఎట్లా అంటే మొత్తం ఇట్లా చెవులు షేక్ అయిపోయినట్టు అయినాయి అనమాట మొత్తం అంతా. సాంగ్ కూడా సూపర్ ఉన్నాయి. ఒక్కటేమనిపించింది అంటే నాకు ఆ రామయ్య వస్తావయ్య సాంగ్ ఆ క్లైమాక్స్ ఎట్లా అంటే మూవీ మొత్తం క్లైమాక్స్ లేచింది, బట్ అది కొంచెం ముందు వేసినట్టు మాత్రం ఇంకా చింటింగ్ ఉంటుండేది సాంగ్ అది. చింటింగ్ అంటే చింటింగ్ ఉంటుండే అనమాట, బట్ అదొక్కటి కొంచెం వెనుక వేసిండు, అది ముందు వేసిన ఇంకా చాలా బాగుండదు. సో సంజయ్ ఒక మంచి కాప్ లాగా రోల్ మాత్రం ప్లే చేసినాడు, అది కూడా చాలా బాగుంది. కొంచెం కామెడీ టైప్ ఉంది కానీ, బట్ ఏంటంటే లాస్ట్ లో కొంచెం ఇచ్చారు క్యామియో రోల్, అది కూడా చాలా నీట్ గా చేసినాడు. మంచిగా ఎట్లా అంటే ఫ్రెండ్లీ రోల్ లాగా ఇచ్చినారు అనమాట, బాగా అనిపిస్తుంది. సో ఒకటి చెప్పాలి ఏంటంటే ఇద్దరు ఎట్లా అంటే ఫాదర్ అండ్ సన్ రోల్ ఇచ్చారు ఎస్ఆర్కేకి. షారుఖ్ ఖాన్ అంటే ద కింగ్ ఆఫ్ ద బాద్షా ఆఫ్ బాలీవుడ్ అంటారు కదా, సో ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే యాక్షన్ ప్యాక్ క్రౌడ్ ని మాత్రం హీ హాస్ పుల్డ్ టు ది థియేటర్ అని చెప్పి క్లియర్ గా చెప్పొచ్చు. సో ద బాద్షా ఈజ్ బ్యాక్ అని చెప్పాలి మనం. రోల్ మాత్రం ఎట్లా అంటే ఫాదర్ ది రోల్ మాత్రం చాలా కిరాకు ఉందన్నమాట, నార్మల్ రోల్ కాదు. సన్ కంటే ఫాదర్ ది చాలా బాగా అనిపించింది. అన్ని ట్విస్ట్ లే ఉంటాయి మూవీ మొత్తం, కంప్లీట్ ట్విస్ట్ లే ఉన్నాయి. అది చూస్తే కానీ అర్థం కాదు, చెప్పలేం మనము, బట్ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంది. మొత్తం ఎట్లా అంటే మన మూవీ మొత్తం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, క్లైమాక్స్ మాత్రం చాలా బాగా చూపించండు. దానికోసం అనుకుంటా ఎట్లా అంటే ఫస్ట్ డే వన్ చరిత్ర సృష్టించే మూవీలో చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చినాడు మన ఇండియన్ ఆర్మీ గురించి కానీ, లేకపోతే మన దేశం కోసం మొత్తం, అంత మూవీ మొత్తం మన దేశం కోసమే ఉందన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే 5/10 ఇస్తాను నేను. 10 రేటింగ్ ఉంటే కూడా 10 ఇచ్చేయచ్చు, అంత బాగుంది మూవీ మాత్రం. మంచి అనిపించింది చాలా. ఫాదర్ రోల్ మాత్రం సాలిడ్ ఉంది. ఇంకోటైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకోటి కొంత ఒక 6 మెంబర్స్ ఎట్లా అంటే ఒక 6-7 మెంబర్స్ లేడీస్ ని కొత్తగా తీసుకొని మూవీ మాత్రం వర్క్ చేస్తాడు. అందరికి చాలా పర్ఫెక్ట్ రోల్ ఇచ్చినారు, చాలా బాగుంది మూవీ. సో మీరు అందరూ వచ్చి మూవీ చూడండి థియేటర్ లో. డోంట్ ఎంకరేజ్ ది పైరసీ, కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ది మూవీ. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ. సో లాస్ట్ లో కూడా చెప్దాం ఏం లేదు. జై హింద్.